అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఉంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్. మా అబ్బాయి మా తాతేమి మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు. సామాన్యుణ్ణి తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలానా వాడ అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసుకున్నా. తాత మన ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కానీ దత్తను కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకొకడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు, నీ కొడుకు ఏడ పుట్టాడు, హైదరాబాద్ లో పుట్టాడు, సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? ఈసారి గుంటూరులో పోటీ చేస్తాను, ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు, సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మా జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని జీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పదంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనే వాడిని ఎదిగిన వాడిగా పరంగా పెడతా ఉన్నా నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని. నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతన ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయంలో చెప్పుకుంటా, ఎస్ పల్నాడి పౌరుషాల బిడ్డ గతంలో చెప్తా ఉన్నా, నేను వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా. ఈ సార్ నీ కొడుకు చేత, నీ కొడుకు చేత ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ములను అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి, నీ కొడుకు ఒకసారి కూడా ఎమ్మెల్యే కాదు. రా పల్నాడు గడ్డ మీద నుంచి మూర్తి మీద మేసం తిప్పుకొస్తున్నా. పల్నాడు ప్రజల మీ నమ్మకంతో ఈబీసీ బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీ ఇచ్చిన చరిత్ర ఇది ఉంటే చరిత్రలో ఉంటుంది, లేకపోతే నెల్లూరు రాజు ఈ రాష్ట్రంలో ఉంటారు. నెల్లూరులో మాట్లాడు, పల్నాడులో మాట్లాడు, గుజరాల్లో మాట్లాడు. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, నేను విసిరిన సవాల్ నీకు కానీ నీ కుమారుడు గారు ఉంటే రా చెప్పావు కదా, నాకు బుల్లెట్ దిగి నన్ను ఇసిరి తరుగుతారని రా పండించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. తరుగుతారు అని ఇక్కడ చరిత్ర రాస్తాడు, లేకపోతే నా చరిత్రనే మారుసుకుంటాడు. ఆ భగవంతుడు పల్నాడు ప్రజలే తెలుస్తారు. నేను ఏదికైనా సిద్ధమే, నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా, ఒక ఇంటి నుంచి 5 సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంత గుండె తరుక్కోబోతుందో. 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్కరు ఇటుగా 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 పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. అట్లాంటిది ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాలైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా.
అదే చంద్రబాబు చెప్తా ఈ వేదిక నుంచి. నీకు చిత్తూరు పౌరుషం ఉంటే రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు గాయపోతే నీ కొద్ది శాతం స్వీకరించు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.